హరే రామ హరే కృష్ణ వారి సేవలను ఉద్దేశిస్తూ ఫీడ్ ది నీడ్ కార్యక్రమంలో సిద్దిపేట నుండి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హరే కృష్ణ ట్రస్ట్ సహకారంతో 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టున్నాం. మార్కెట్ యార్డ్ లో రైతు బజార్ లో పంట నమ్ముకోవడానికి వచ్చిన రైతులకు అన్నం ఉచితంగా పెట్టున్నాం. ఆసుపత్రిలో పేదవాళ్ళు పేషెంట్ యొక్క అటెండెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా 1 రూపాయి లేకుండానే ఉచితంగా అన్నం పెట్టున్నాం. రైతు బజార్ లో పొద్దున్నే 4 గంటలకు లేచి కూరగాయలు అమ్ముకోవడానికి ప్రజలకు తాజా కూరగాయలు అందించడానికి వచ్చిన రైతన్నలకు 5 రూపాయలకే అన్నం పెట్టి వేడివేడిగా కడుపు నిండా అన్నం పెడుతున్నాం. ముస్తాబాద్ చౌరస్తాలో హమాలీలు, కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో వాళ్ళు పేదవాళ్ల కోసం హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ సహకారంతో 5 రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాదాపు రోజుకు 1000 మందికి కడుపు నిండా వేడివేడిగా హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ సహకారంతో రైతు బజార్లో, మార్కెట్ యార్డ్లో, ముస్తాబాద్ చౌరస్తాలో, ఆసుపత్రి దగ్గర కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం ఇప్పటిదాకా చేశాం. ఇప్పటిదాకా ఈ 4 కార్యక్రమాలు చేశాం. మానవత్వం గది, రూపాయికే మంచి నీళ్లు, పేదలకు హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ తరఫున అన్నం పెట్టాం, ఫుట్పాత్ మీద ఎవరు పడుకోకుండా నైట్ షెల్టర్ను ఏర్పాటు చేశాం. ఈ 4 ఇంటితో పాటు ఈరోజు డాక్టర్ నీలిమ గారి సహకారంతో 5వ కార్యక్రమం, మా లయన్స్ క్లబ్ మా మహేష్ రెడ్డి సహకారంతో 5వ కార్యక్రమం తెచ్చాము. దట్ ఈస్ ఫీడ్ ద నీడ్. పేదవారికి మన ఇంట్లో మిగిలినటువంటి అన్నాన్ని, కూరగాయలను, పండ్లను ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం ద్వారా ఆసుపత్రికి దగ్గరగా దాదాపు 25 మంది పడుకునే విధంగా అన్ని సౌకర్యాలతో వాష్రూమ్, టాయిలెట్, బాత్రూమ్, మంచి చక్కటి మంచము, పరుపులు, బెడ్షీట్స్, ఫ్యాన్స్ తోని ఒక చక్కటి నైట్ షెల్టర్ని ఏర్పాటు చేసి అన్నార్థులకు, అనాథల కోసం ఆ రోజు మనం ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. ఆ నైట్ షెల్టర్ ఇక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా మన సిద్దిపేటలో మార్కెట్ యార్డ్ రైతు బజార్ దగ్గర కూడా మనం ఇంకొక కార్యక్రమం స్టార్ట్ చేశాం. మానవత్వపు గది. ఎవరింట్లోనైనా మిగిలిపోయిన బట్టలు కానీ, పుస్తకాలు కానీ, మన పిల్లలు చదువుకొని ఇంకో క్లాస్ మారితే పుస్తకాలు మిగిలిపోతాయి. మనం వేసుకున్న బట్టలు, మనం కొత్త బట్టలు కొనుక్కున్న తర్వాత వాటిని పడేస్తుంటాం. మనం కొత్త చెప్పులో షూస్ కొనుక్కున్నాక మిగులుతూ ఉన్నాయి. అలాంటి వాటిని అన్నింటినీ కూడా ఇంకా మనకంటే పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా మానవత్వపు గది దగ్గర డొనేట్ చేయండి అని చెప్పి మనం రైతు బజార్లో మానవత్వపు గది ఏర్పాటు చేస్తే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అందరూ, ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడ తమ తమ ఇళ్లలో ఉండేటువంటి వస్తువులు, తమ అవసరం తీరిన తర్వాత మిగిలినటువంటి వస్తువులను అక్కడ పెట్టడం ద్వారా ఆ మానవత్వాన్ని చాటుకున్నారు. మానవత్వపు గది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డది. అదేవిధంగా 1 రూపాయికే మంచి నీళ్లు. ఈ బస్టాండ్ దగ్గర మనం 1 రూపాయి కాయిన్ వేస్తే 1 లీటర్ చల్లటి నీళ్ళు వచ్చే విధంగా బాల వికాస సహకారంతో 1 రూపీ వాటర్ను సిద్దిపేటలో ఆసుపత్రి దగ్గర, బస్టాండ్ దగ్గర, కొమ్మటి చెరువు మీద అనేక సెంటర్లలో కూడా ఏర్పాటు చేశాం. పేదల ఆకలి